జనసేన ఒక వ్యూహం ప్రకారం ఈసారి ఎన్నికల్లో పనిచేస్తోందని అంటున్నారు జనసేనని పవన్ కళ్యాణ్ అయితే పార్టీ నేతలతో మాట్లాడుతూ తమకు వ్యూహాలు చాలా ఉంటాయని వాటినే అమలు చేస్తామని అన్నారు తాము ఎప్పుడూ రాజకీయాలను కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చేస్తామని కూడా చెప్పారు ఏ పార్టీతో దోస్తీ చేసినా లేక సహకారం అందించినా అదే విధంగా సంఘర్షించినా కూడా దానికి ఒక లెక్క ఉంటుందని అన్నారు ఇదంతా ప్రజల కోసమే అని కూడా ఆయన చెప్పేశారు ఇవన్నీ ఇలా ఉంటే తెలంగాణలో మొత్తం ఉన్న సీట్లు నూట పంతొమ్మిది అయితే అందులో ముప్పై రెండు సీట్లకు జనసేన పోటీ చేయబోతోంది దానికి సంబంధించిన లిస్టుని కూడా ఆ పార్టీ విడుదల చేసింది అంటే మొత్తం తెలంగాణలో నాలుగవ వంతుకు జనసేన పోటీ చేయబోతోంది తెలంగాణలో జనసేన పెద్దగా దృష్టి పెట్టింది లేదో ఆ పార్టీ ఏపీనే కార్యక్షేత్రంగా మార్చుకుని తన రాజకీయాన్ని చేస్తూ వస్తోంది అలాంటిది తెలంగాణలో ఏకంగా ముప్పై రెండు సీట్లకు పోటీ చేస్తే ఏపీలో గత పదేళ్లుగా ఫుల్ ఫోకస్ పెట్టేసి రేపు అధికారం మాది అని అంటున్న చోట ఎంత అలా పోటీ చేయాలి ఇదే ఇప్పుడు చర్చకు వస్తుంది విధంగా చూసుకుంటే ఏపీలో జనసేన గ్రాఫ్ బాగా పెరిగిందని భావిస్తున్న వేళ మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లలో ఎన్ని పోటీ చేయాలి ఎన్ని చేస్తే జనసేన పోరాటానికి ఆరాటానికి తగిన ఫలితం ఉంటుంది అన్న చర్చ అయితే ఉంది తెలంగాణ లెక్కనే తీసుకుంటే ఏపీలో నాలుగవ వంతు సీట్లకు పోటీ చేసినా నలభై నాలుగు దాకా వస్తాయి అయితే తెలంగాణలో మాదిరిగా సో సోగా పోటీ ఏపీలో చేయబోవటం లేదు కాబట్టి అలా చూసుకుంటే అక్కడికి డబల్ ఇక్కడ పోటీ ఖాయం అన్న మాట అయితే జనసేనలో వినిపిస్తోంది అంటే క్లారిటీగా అరవై నాలుగు సీట్లు అన్నమాట అంటే మొత్తం ఏపీ సీట్లలో మూడవ వంతు సీట్ల విషయంలో జనసేన ఎక్కడా తగ్గేదే లేదని అంటున్నారు మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లలో జనసేనకు టీడీపీ పొత్తులో భాగంగా అరవై నాలుగు సీట్లు ఇస్తే నూట పదకొండు సీట్లలో టీడీపీ పోటీ చేయాల్సి ఉంటుంది ఆ సీట్లలో ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ అయితే టీడీపీకి దక్కదు కాబట్టి రేపటి ప్రభుత్వంలో ఖచ్చితంగా జనసేన పాత్ర ఉంటాయి అంటున్నారు అందుకే సంకీర్ణ ప్రభుత్వం అని పవన్ పదే పదే చెప్తున్నారు అంటున్నారు అలాగే జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నారు దీని మీద కూడా పవన్ వివరణ ఇస్తున్నారు జనసేనను ఎందుకు ముందు పెట్టామంటే జనసేన కేడర్ గౌరవాన్ని ఎక్కడ తగ్గించబోమని చెప్పడానికే అని అంటున్నారు మరి జనసేన గౌరవం అంతా ఒక్క పేరులోనే లేదు కదా సీట్ల విషయంలోనూ ఉంది అందువల్ల వీలైతే డెబ్బై నాలుగు సీట్లు లేకపోతే అరవై నాలుగు సీట్లకు తక్కువ కాకుండా జనసేన పొత్తులో భాగంగా పోటీ చేస్తుందని అంటున్నారు ఈ బిగ్ నెంబర్ ఇప్పుడు టీడీపీని సైతం కలవర పెట్టబోతోందని అంటున్నారు ఇన్నేసి సీట్లు జనసేనకు పోతుల్లో భాగంగా ఇచ్చేస్తే తమ్ముళ్ళు ఊరుకుంటారా అన్నది మరో చర్చ అదేవిధంగా ఇన్నేసి సీట్లకు జనసేనకు అభ్యర్థులు ఉంటారా అన్నది ఇంకో చర్చ ఏది ఏమైనా ఏపీ రాజకీయాలు మారుస్తామని చెప్తూ వస్తున్న జనసేన పోటీ చేసే సీట్ల విషయంలో ఏపీలో చెప్పకుండా తెలంగాణలో స్కోర్ చెప్పి టీడీపీకి ఓ సిగ్నల్ అయితే పంపించింది దానికి టీడీపీ ఎంతవరకు ఓకే చెప్తుంది అన్నది పక్కన పెడితే ఇప్పుడు టీడీపీ ఇబ్బందులలో ఉన్న వేళ పవన్ ఆసరాగా నిలిచారు అంతేకాదు తన భుజం మోసారు కాబట్టి ఆ మొహమాటాలన్నీ వర్కౌట్ అయ్యి జనసేన కోరుకున్న బిగ్ నెంబర్ ఖచ్చితంగా వచ్చి ఒడిలోకి ఓలుతుంది అని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో